మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. పవన్ కళ్యాణ్కు ఇప్పటికే జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ కూటమి తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేయాలని బీజేపీ పెద్దలు కోరుకుంటున్నారు. దీంతో జనసేనాని మహారాష్ట్ర ఎన్నికలలో పాల్గొబోతున్నారు. ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తున్నారు పవన్ కళ్యాణ్. దీనిపై ప్రైమ్ నైన్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు భారతీయ జనతా పార్టీ మరో బాధ్యత అప్పజెప్పింది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచి పవన్ కళ్యాణ్తో కలిసి బీజేపీ ప్రయాణం సాగుతోంది. టీడీపీతో బీజేపీ జట్టుకట్టి మూడు పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగడానికి పవన్ కళ్యాణ్ ఎంతగా కృషి చేశారో అందరికీ తెలిసిన విషయమే. మరోవైపు పవన్ కళ్యాణ్కు బీజేపీ సిద్ధాంతపరంగా కొన్ని సారూప్యతలు ఉన్నాయి. దీంతో బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పవన్ కళ్యాణ్కు అదే స్థాయిలో ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోరిక మేరకు పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే దేశం మొత్తం చూపు మాత్రం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వైపే ఉంది. మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించేందుకు అటు కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ, బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోకి పవన్ కళ్యాణ్ రంగంలోకి దించుతోంది బీజేపీ. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి తరపున ప్రచారం చేయాల్సిందిగా పవన్ కళ్యాణ్కు ఆహ్వానం అందింది. బీజేపీ అభ్యర్థన మేరకు మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ప్రచార స్కెడ్యూల్ కూడా ఖరారైనట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ ఆహ్వానం మేరకు నవంబర్ 16-17 తేదీల్లో పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మహారాష్ట్రలో తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన ఉండేలా బీజేపీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఉపయోగించుకుని ఓట్లు, సీట్లు రాబట్టుకోవాలని బీజేపీ అధిష్టానం పక్కా ప్లాన్తో ముందుకెళుతోంది. గత తమిళనాడు ఎన్నికల్లోనూ పవన్ కళ్యాణ్ బీజేపీ తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. దీంతో తమిళనాడులో కూడా పవన్ మేనియా ఏర్పడింది. ఇటీవల సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్పై చేసిన వ్యాఖ్యలతో తమిళనాడులో పవన్ కళ్యాణ్ క్రేజ్ ఇంకా పెరిగింది. ఇప్పుడు మహారాష్ట్రలోనూ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో ఎన్డీఏకు పవన్ కళ్యాణ్ పెద్దదిక్కుగా మారారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సత్తా చూసిన మోదీ పవన్ కళ్యాణ్పై ప్రత్యేక అభిమానాన్ని చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 20న మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్ర శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 288 మంది. హోరాహోరీగా జరుగుతున్న ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న ప్రకటిస్తారు. ఓటర్లను ఆకర్షించేందుకు రెండు కూటములు మేనిఫెస్టోలలో వరాలజ్జలు కురిపిస్తున్నాయి. మరోవైపు మహారాష్ట్ర ఫలితాల ఆధారంగాని జమిలి ఎన్నికలపై నిర్ణయం ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈ క్రమంలో విజయం కోసం సర్వశక్తులు వడ్డుతున్నారు కాంగ్రెస్, బీజేపీలు. ఈ క్రమంలోనే తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో ప్రచారానికి తెలంగాణ నుంచి రెండు పార్టీల నేతలు వెళుతున్నారు. ఇప్పుడు ఏపీ నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ వెళ్లబోతున్నారు. చూడాలి మరి పవన్ మేనియా మహారాష్ట్రలో ఎలా ఉంటుందో.